కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఈరోజు ఒక రాజును గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యూదా దేశానికి యెరూషలేమునకు దేవుడు అనేక మంది రాజులను ఏర్పరిచారు. వారిలో ఒక రాజు, అతని పేరు ఆసా. ఆసా చాలా గొప్పవాడు, మంచి రాజు. యూదా యెరూషలేమును చక్కగా పరిపాలించిన రాజులలో ఇతడు ఒక మంచి రాజు. ప్రభునామానికి స్తోత్రం, హల్లెలూయ. ఆ రాజును గురించి క్లుప్తంగా కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజరయ మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను. ఆశా, యూదావార్లారా, బెన్యామీని వార్లారా, మీరందరూ నా మాట వినుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆ కాలమందు దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజరయ మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనపోయి ఇలాగూ ప్రకటించాడు. ఆ దినములలో ఎక్కువగా ప్రవక్తలకు ఎక్కువగా ఘనత ఉండేది. ప్రవక్తలంటే రాజులు కూడా ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి, ప్రవక్తల దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి. ప్రవక్తలు ఏం చెప్తే అదే విని వారు చేస్తే ఆ దేశము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభునామానికి స్తోత్రం, హల్లెలూయ. ప్రవక్త ఆ దినములలో ఘనపరచబడేవారు. ఈ దినాల ప్రవక్తలు అంటే చులకనగా చూస్తున్నారు. అందుకొరకే దేశాల్లో ఆశీర్వాదాలు లేదు. ఏ దేశంలో అయితే ప్రవక్తలను, దేవుని సేవకులను, యాజకులను గౌరవిస్తారో, ఘనపరుస్తారో, ఆ దేశము ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ దేశము దీవనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని బిడ్డలారా, రాజులు ఏం చేయాలంటే ప్రవక్తలను ఘనపరచాలి, ప్రవక్తలను గౌరవించాలి. ప్రవక్తలు ఏం చెప్తే ఆ పని వారు చేయాలి. అప్పుడు ఆ దేశము ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవనకరంగా ఉంటుంది. ఏదైనా వారికి సలగా కావాలంటే ప్రవక్తల దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు. దావీదు కూడా దేవుని యొక్క విచారణ చేశాడు, ప్రవక్తలను ఆశ్రయించాడు. కానీ సౌలు ఎవరిని ఆశ్రయించాడంటే కర్ణ పిశాచులను ఆశ్రయించాడు. ఎవరిని? కర్ణ పిశాచులను ఆశ్రయించడే కానీ ప్రవక్తలను కానీ దేవుని కానీ ఆశ్రయించలేదు. అందుకొరకే సౌలు కుటుంబము అంతకందకు అంతరించిపోయింది. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును అనేక బహుకాలము యుద్ధము జరిగను. దావీదు అంతకందకు ప్రబలను, సౌలు అంతకందకు నేరశిల్లను అని దేవుని లేఖనములో మనం చూస్తున్నాం. ఒక కుటుంబము దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే, అంతకందకు ప్రబలాలంటే దేవుని మాట వినాలి. ప్రభునామానికి స్తోత్రం. దేవుని మాట వినాలి, దేవుని ఏర్పరచుకున్న దేవుని సేవకుల మాట వినాలి. ఆయన సేవకుల మాట వింటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది, ఆ కుటుంబానికి దీవెన వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. గమనించండి, దేవుని బిడ్డలారా, ఆశ యూదా వర్లారా, బెన్యమిన్ వర్లారా, మీరందరూ నా మాట వినుడి. ఎవరి మాట? యెహోవా మాట కాదు, ఎవరి మాట? నా మాట. ప్రైజ్ ద లార్డ్. లిసన్ మై వర్డ్. నా మాట వినండి. నా మాట వింటే మీరు బాగుపడతారు, నా మాట వింటే మీరు దీవించబడతారు, నా మాట వింటే మీరు స్వస్థ పొందుతారు, నా మాట వింటే మీరు ప్రబలుతారు, నా మాట వింటే మీరు అభివృద్ధి చెందుతారు, నా మాట వింటే మీరు దినదినము వర్ధిల్లుతూ ఉంటారు. ఎవరి మాట వినాలి? దేవుడు ఏర్పరచుకున్న సేవకుల మాట వినాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మాట వినమని చెప్పింది ఎవరంటే ప్రవక్త అయినటువంటి అజరయ. ప్రైజ్ ద లార్డ్. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు, మహారాజు గారు అనట్లా, ఏమంటున్నాడు? ఆశా అంటే రాజుల కంటే గొప్పవాడు ఎవరండి? ప్రవక్త. ప్రభునామానికి స్తోత్రం. కాబట్టి ఇతను వెళ్ళి, ఆశా, యూదా వర్లారా, బెన్యామీన్ వర్లారా, మీరందరు నా మాట వినండి. అది ఏమిటంటే, మీరు యెహోవా పక్షమున ఉన్న యెడల ఆయన మీ పక్షమున ఉండును. మొదటిగా మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున ఉండును. రెండవది, మీరు ఆయన యొక్క విచారణ చేసిన యెడల ఆయన మీకును ప్రత్యక్షమగును. మూడవది, మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని కూడా విసర్జించును. అంటే మీరు ఆయన విడిచిపెడితే ఆయన మిమ్మల్ని కూడా విడిచిపెడతాడు. ఈ మూడు మాటలు చెప్పడానికి ఆశా దగ్గరికి వెళ్ళాడు. ఆశా దగ్గరికి వెళ్ళి యూదా వారందరిని పిలిపించి, బెన్యామీన్ వారందరిని పిలిపించి, ఆ దేశంలో ఉన్న వారందరిని పిలిపించి చెప్తున్నాడు, నా మాట వినండి. అది ఏమిటంటే, మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షముగా ఉండను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనమందరం ఎవరు పక్షముగా ఉండాలి? యెహోవా పక్షముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పక్షముగా ఉండాలి, ప్రభువారముగా ఉండాలి, దేవుని ప్రజలముగా ఉండాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి.
ప్రభు అనేక మార్లు అంటున్నాడు నా ప్రజలు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆయన ప్రజలమైతే, మనం ఆయన పక్షముగా ఉంటే, ఆయన మన పక్షముగా ఉండి అనేక గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శద్రకు మెషాకు అబేద్నెగో వారు దేవుని పక్షముగా ఉన్నారు. ఆ దినమున నెబుకద్నెజరు పెద్ద ప్రతిభను తయారు చేసి ఒక చోట నిలబెట్టి దేశ ప్రజలందరినీ పిలిపిస్తే దేశ ప్రజలందరూ ఎవరి పక్షముగా ఉన్నారు? నెబుకద్నెజరు రాజుగారి పక్షముగా ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరండి? షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీరు ఎవరి పక్షం ఉన్నారు? దేవుని పక్షముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పక్షముగా ఉన్నాడండి. వీరు ముగ్గురు మాత్రమే ప్రభువును దేవుని బిడ్డలారా, దేశంలో అందరూ వచ్చారు. వీరు ముగ్గురు మాత్రం ఆ విగ్రహ ప్రతిష్టకు వారు రాలేదు. అందరూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ విషయం కనిపెడుతున్నారు కొంతమంది. అయ్యా, మీరు పిలిస్తే కొంతమంది రాలేదు. వారు ఎవరో తెలుసా? హెబ్రీయులు. షడ్రకు, మెషాకు, అబేద్నెగో అండి. ఈ ముగ్గురు రాలేదనగానే తక్షణమే వారిని పిలిపించండి. ఏమని? వారి కొరకు అగ్నిగుండం సిద్ధంగా ఉంది, తీసుకురండి అనగానే వారు వచ్చారు. మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. మీరు ఈ దేశానికి కొత్తగా వచ్చారు. ఈ దేశ పద్ధతులు మీకు తెలియదు. అయితే నేను చెప్తున్నాను, ఇంకొక ఛాన్స్ మీకు ఇస్తాం. అదేంటంటే, మేళతాళాలు వాయిస్తున్నప్పుడు మీరందరూ కూడా వంగి నమస్కరించండి, చాలు. ఐ విల్ లీవ్ యూ, నేను మిమ్మల్ని విడిచిపెడతా అని అంటే వారు ఏమన్నా తెలుసా? మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు జీవగల దేవుడు. మండుచున్న ఈ అగ్ని గుండం నుండి మమ్మల్ని విడిపించుటకు, రక్షించుటకు గడి సమర్థుడు అన్నారు. ఆ మాట అనగానే రాజుగారి కోపం వచ్చి, ఏయ్, మంటను 700గా పెంచండి, ఇంకా పెంచండి అన్నాడు. మీకు ఎంత పొగరు, ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడో చూద్దాం అని చెప్పేసి ఏం చేశాడు? ఇప్పుడు ఇంకొక ఛాన్స్ మీకు ఇస్తాను. ఇప్పుడు నా మాట విని మీరు నమస్కరిస్తే మిమ్మల్ని వదిలిపెడతాను అని అంటే, ఓ నెబుకద్నెజర్, ఇందరికి వచ్చి నీకు ప్రతిత్తరం ఇవ్వడానికి మాకు అవసరం లేదయ్యా. 700 కానీ ఎంతైనా నువ్వు పెంచుకో, నో ప్రాబ్లం. ప్రైజ్ ద లార్డ్. అగ్ని జ్వాలను ఆర్పగలిగే మా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక్కవేళ అగ్ని మంటలు మేము చచ్చిపోయినా పర్వాలేదు, అటువంటి తీర్మానం మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అగ్ని మండలం నేను ఇక్కడ చచ్చిపోయినా కాలిపోయినా పర్వాలేదు, మేము అక్కడ జీవిస్తాం. పరలోకములో యుగ యుగాలు ప్రభుత్వం కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం. నీకు భయపడి, ఈ అగ్ని మండకి భయపడి మేము సాగిలపడ్డామనుకో, ఇక యుగ యుగాలు మేము అగ్ని మండలం అక్కడ చచ్చిపోతూ ఉండాలి అని చెప్పి దేవుని పిల్లారా, వారు ఆ దినమున ఎవరి పక్షమున ఉన్నారు? యెహోవా పక్షమున ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరంతా, లోకమంతా ఆ రాజుగారి పక్షంగా ఉంటే షడ్రకు, మెషాకు, అబేద్నెగో ఈ ముగ్గురు, ఈ యవనస్తులు, ఈ దేవుని బిడ్డలు దేవుని పక్షముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నా బెంజమిన్ వారులారా, యూదా వారులారా, ఆశ నా మాట వినండి. మీరు యెహోవా పక్షముగా ఉన్నవారైతే ఆయన మీ పక్షమునగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడా? షడ్రకు, మెషాకు, అబేద్నెగో వారి పక్షం ఉన్నాడా? ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అగ్ని గుండములో పడేశారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అనంటే, వారు అక్కడ కాలిపోలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నివాసలండకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, అగ్నివాసలండకుండా అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. రేయింపవలు నీ పదసేవ జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదుకొండ కోట సాటిలేని దేవుడ నీవే, నాదుకోట కొండయి నీవే. హల్లెలూయా. ఆయన పక్షముగా ఉన్న వారికి దేవుడు ఎవరు? కొండ, కోట. హల్లెలూయా. దేవుని ఆశ్రయించే వారికి, దేవుని పక్షముగా ఉన్నవారికి యెహోవాయే కోట, కొండగా ఉన్నాడు. కీర్తనకాడ దావీదు కూడా అంటున్నాడు, కీర్తన 27, యెహోవా నా కోట, యెహోవా నా కొండ, నా ఆశ్రయ దుర్గం అంటున్నాడు. అందుకొరకే నేడు నేను చెప్పిన మాట మీరు వింటే మీకు ఆశీర్వాదం. మీరు యెహోవా పక్షముగా ఉంటే ఆయన మీ పక్షముగా ఉంటాడు. రెండవది ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు ఆయన యొక్క విచారణ చేసినడలా
ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవుని బిడ్డలారా, నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. మొదట మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేశాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని తప్ప ఎవరిని ఆశ్రయించలేదు. కీర్తన 34 చూసినైతే, నేను యెహోవా యొక్క విచారణ చేయగా అంటున్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? నేను యెహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను. మనం ఎవరిని విచారించాలి? దేవుని బిడ్డలారా, ఆ రోజున సౌలు అంటే తన తండ్రి గారు కీసు యొక్క గాడిదవులు తప్పిపోతే, అప్పుడు కీసు ఏం చేశాడు? తన కుమారుడు సౌలును పిలిచి, నానా, మన గాడిదములు తప్పిపోయింది, నీవు జతగా మన ఇంట్లో ఎవడైనా ఒక పనివాడిని తీసుకొని వెళ్ళి వెదకి పట్టుకురా అని చెప్తే, తండ్రికి వెంటనే లోబడి సౌలు ఏం చేశాడు? కొంత ఆహారం తీసుకొని చేతిలో కొంత డబ్బులు తీసుకొని ప్రయాణమయ్యారు. కొన్ని రోజుల పాటు అడవిలో తిరిగారు, అరణ్యంలో తిరిగారు. గాడిదములు ఎక్కడ కూడా దొరకలేదు. దొరకపోయేసరికి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి ఇంటిలో పనివాడు అంటున్నాడు, ఇక్కడ ఒక పట్టణం ఉంది, ఆ పట్టణం పేరు రామ. రామ అనేటువంటి పట్టణంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి మనం వెళితే మన కార్యము సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం. మనం ఆశ్రయించాలి ఎవరిని? సోదిగాళ్ళు కాదండి. చాలామంది ఏం చేస్తారు? సోదిగాళ్ళని ఆశ్రయిస్తారు. నేను ఒకరోజు ఇక్కడ నిలబడి ఉంటే నీకు జాతకం చెప్పాను అన్నాడు. నీ జాతకం బాగాలేక రోడము తిరుగుతున్నాం, నా జాతకం ఏం చెప్తావు అన్న. నీ జాతకం బాగుంటే చక్కగా ఒక పెద్ద ఫ్యాక్టరీ మేనేజర్గా ఉండేవాడు, లేకపోతే ఫ్యాక్టరీ ఓనర్గా ఉండేవాడు. నీ జాతకం బాగాలేక రోడ్డు మీద తిరుగుతున్నావు, నాకేం చెప్తావా అన్న. ఇట్లా ఇట్లా వెళ్తూ వెళ్తూ చెప్తున్నాడు, నమస్తే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, చాలామంది దారిలో పోయి వాళ్ళు పిలిచి వాడి దగ్గరికి వెళ్తారు. ఎవరిని ఆశ్రయించాలి? కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత కష్టాలు వచ్చిందనుకోండి, జ్వరాలు వచ్చిందనుకోండి, బాధలు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా? మన ఇంటికి ఏడా చీడ పట్టింది, ఏదో పీడ మనం పట్టుకుని వదిలేట్లని చెప్పేసి జ్యోతిష్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. ప్రభువును దేవుని బిడ్డలారా, ఎవరిని ఆశ్రయించాలి? నిన్ను బలపరిచి నిన్ను స్వస్థపరిచే దేవుని ఆశ్రయించాలి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. సౌలు ఎవరిని ఆశ్రయించాడంటే ప్రవక్తను ఆశ్రయించాడు. కనుక ఆ మాట చెప్తుంటే, అయ్యా నిజమే, ఆ ప్రవక్త దగ్గర వెళ్ళటం మంచిదే, కానీ మన దగ్గర ఏమీ లేదు తినడానికి, ఆయనకి ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. మనం ప్రవక్త దగ్గరికి వెళితే, దైవజనుడి దగ్గరికి వెళితే మనం ఏదో అతనికి బహుమానం తీసుకెళ్ళాలి, ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని అంటే, అలా మాట్లాడుతుండగానే సౌలు, ఆ నా చేతిలో వేలి ఉంగరం ఉంది, ఇది ఆయనకి ఇస్తా బహుమానంగా పద అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నా చేతి ఉంగరాన్ని ఆ ప్రవక్తకి ఇస్తాను అని చెప్పాడో ఆ సమయానికి దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు, బెంజామీను గోత్రము నుండి కీసు కుమారుడైన సౌలు అనేటువంటి యవనసుని దగ్గరికి వస్తున్నాడు. అతడు తన తండ్రి గాడిదమును వెతకడానికి వచ్చాడు. అతనిని నా కొరకు, నా ప్రజలు వెళ్ళటానికి రాజుగా నియమించు అన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇస్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజు ఎవరు తెలుసా? సౌలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా నియమించబడినటువంటి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు ఎవరంటే సౌలు. అంత గొప్ప ఆధిక్యతను సంపాదించాడు సౌలు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అలాంటి సౌలు కొంతకాలం తర్వాత యుద్ధం వచ్చినప్పుడు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి కర్ణ పిచ్చాచి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? కర్ణ పిచ్చాచి దగ్గరికి వెళ్ళి, నాకు సమూయేలు కావాలి, ఆయనతో మాట్లాడాలి అని అంటున్నాడు. నేను దేవునితో మాట్లాడితే దేవుని దగ్గర నుండి నాకు ఎటువంటి జవాబు రావట్లే, కాబట్టి నన్ను ఈ దేశానికి రాజుగా నియమించిన ఆ సమూయేలు గారు కావాలి, ప్రవక్త కావాలి. ప్రవక్త ఆల్రెడీ చనిపోయాడు, ఆయన కావాలంట, ఆ ప్రవక్త ఆత్మ కావాలి అని కర్ణ పిచ్చాచి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దావీదు ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు. నేను యెహోవాను ఆశ్రయించగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడు కూడా లక్షింపకపోయింది. దేవునికి స్తోత్రం. మనం ఆయన తట్టు చూడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకి ఏది కావాలన్నా ప్రభునామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశ్రయిస్తే మనకు సహాయం దొరుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సౌలు వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, ఇక్కడ వస్తున్నటువంటి యవనసుడే ఈ దేశానికి రాజు అన్నాడు. సమూయేలు గారు వెళ్ళగానే ఆ తొడమాసం తీసుకొచ్చి వీళ్ళకి పెట్టండి అనగానే సమూయేలు భుజించాడు. ఆశ్చర్యం అనిపించింది, ఏంటి మేము ఇక్కడ వస్తే వీళ్ళు ఇంత మర్యాదగా ఘనంగా నన్ను గౌరవిస్తున్నారని ఆశ్చర్యపోయాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, యవనుడా నువ్వు లేచి నిలబడి అన్నాడు, ఈరోజు నేను నిన్ను ఇశ్రాయేలు దేశానికి రాజుగా
అభిషేకం చేస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. పిత్రపోయాడు, ఆశ్చర్యపోయాడు సౌలు. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది, నేను ఏంటి, నా కుటుంబం ఏంటి, నేను బెంజమిన్ గోత్రములో చాలా చిన్న కుటుంబం, మాది పేద కుటుంబము, నేను ఇశ్రాయేల్ దేశానికి రాజవట ఏంటని చెప్పేసి సౌలు అంటుంటే నీవే. ఎందుకు తెలుసా? దేవుని ఆశ్రయించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే దేవుని బిడ్డలారా, మీరు ఆయన యొక్క విచారణ చేసినడలా ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. మూడవది, మీరు ఆయనను విసర్జించినడలా ఆయన మిమ్మల్ని విసర్జించును. ఆయన కాదని పారిపోతే దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు దేవుని ఆశీర్వాదానికి కూడా కొంతమంది వద్దని త్రోసివేసి దేవుని ఎత్తునని దూరం అవుతున్నారు. నీవు దేవుని విసర్జిస్తే ఆయన నిన్ను కూడా విసర్జిస్తాడు. కాబట్టి ఈరోజు నా మాట వినండి, నా మాట వింటే మీకు క్షేమము, నా మాట వింటే మీకు ఆశీర్వాదం, నా మాట వింటే మీకు దీవెన అని అంటున్నాడు ప్రవక్త యొగు అజరయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈరోజు మీరందరూ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆయన ఏర్పరచుకున్న సేవకుని మాట మీరు వింటే మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అన్నాడు ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దైవజుడు ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా చెప్పాడు, అమ్మ నీ దగ్గర ఏముందని అడిగితే, నా దగ్గర నూనెకుండ ఉంది ప్రభా అని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. నూనెకుండ మాత్రమే ఉందని చెప్పింది. అయితే నీ వెళ్ళిపోయి ఊరంతా ఇంటింటికి వెళ్ళి కాలిపాత్రలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నీవును నీ ఇద్దరు కుమారులను దానిలో తోడి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకోండి, అమ్ముకొని అప్పులు తీసుకోండి, మిగతా వాటితో జీవనం చేయండి అన్నాడు ఎలీషా. ఆ మాట ప్రకారం చేసి ఆమె దీవించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా చెప్పాడు ఆ విధవరాలతో, అమ్మా మొదటి అప్పం నాకు తీసుకొచ్చి పెట్టాను కానీ మొదటి అప్పం తీసుకొచ్చి పెట్టింది. దేవుని బిడ్డలారా, ప్రవక్త మాట విన్నందున కరువు కాలమంతయు ఆమె ఆమె కుటుంబము పోషింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎవరు మాట వినాలంటే దేవుని సేవకుని యొక్క మాటను వినాలి, వింటే మీకు ఆశీర్వాదం. అందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. నీ ఎవరి పక్షముగా ఉన్నావు? దేవుని పక్షముగా ఉన్నావా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల పక్షముగా ఉన్నావా? ఎవరి పక్షముగా ఉన్నావు? నిన్ను నీవే పరిశీలించుకో. నువ్వు దేవుని పక్షముగా ఉంటే ఆయన నీ పక్షముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని యొక్క మాటను నీ వింటే, అనగా ఆయనను ఆశ్రయిస్తే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవే నాకు ఆశ్రయం. ప్రభువా నాయనా, నీకు స్తోత్రం, నీ పక్షముగా ఉండానయ్యా. నిన్ను విసర్జించి నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోగలను? ప్రభువా, ఎవరు నన్ను అయ్యా ఉద్ధరిస్తారు? ప్రభువా, ఎవరు నన్ను నాయన రక్షిస్తారు? ప్రభువా, ఎవరు నాకు సహాయం చేస్తారు? ప్రభువా, జీవముగల ఊటవైన నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి పోగలను? ప్రభువా, ప్రార్థన చేద్దాం. నువ్వు ఎవరి పక్షముగా ఉన్నావో ఒకసారి నీవే జ్ఞాపం చేసుకొని ప్రభుత్వ ప్రార్థన చే. ప్రభువా, నేను నీ పక్షముగా ఉంటానయ్యా, నేను నిన్నే ఆశ్రయిస్తాను. ప్రభువా, నీ యొద్దనే నేను విచారణ చేస్తాను. నాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా నిన్నే ఆశ్రయిస్తాను. ప్రభువా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను? ప్రభువా, నీతోనే ఉండాను. ప్రభువాను ఒక తీర్మానం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఆయన నీ పక్షముగా ఉంటాడు, నీకు ప్రత్యక్షం అవుతాడు, నిన్ను విడువక నిత్యము ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. కృపగల ప్రభువా, మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. స్తుతులు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నాయన, ఈ పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో కూడి ప్రభువా నీ దివ్యమైనటువంటి నీ సన్నిధిని అనుభవించే వాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నేను ఆరాధించుటకు, స్తుతించుటకు, నామాన్ని హెచ్చించి గణపరచుటకు మీరిచ్చిన గొప్ప వాక్యం కొరకై స్తోత్రం. దేవా, నీ వాక్యమును విని దీవించబడే వాక్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం.
మేమందరము నాయన నీ పక్షముగా ఉండి, మేమందరము నాయన నిన్ను ఆశ్రయించి, నాయన నీ యొక్క విచారణ చేసి ప్రభా మేము దీవించబడేలాగున కృప దయచేయండి నాయన. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్లకుండా నీతోనే నడిచే జీవితం మాకు అనుగ్రహించండి. దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నాయన నువ్వు ఏర్పరచుకున్న నీ సేవకుని మాటను విని మేము ఆశీర్వదించబడేలాగున కృప దయచేయమని ప్రార్థిస్తూ నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి గణపరచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.